పార్టీ దళితుల ఆధ్వర్యంలో క్రోసూరు గ్రామంలో వైసీపీ పంచ్ ప్రభాకర్ రెడ్డి అనేటువంటి కుక్క దళితులపై మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ 5 మండలాల ఎస్ఎస్ఎల్ నాయకులు కలిసి పంచ్ ప్రభాకర్ రెడ్డి శవయాత్రను కోసూరు గ్రామంలో ఊరేగింపు చేసి చెప్పులతో కొట్టి దహనం చేశారు. ఖబర్దార్ పంచ్ ప్రభాకర్ రెడ్డి అని దళితులందరూ ముక్తకంఠంతో అతన్ని శిక్షించాలని, అతన్ని భారతదేశ సభ్యత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి గుడిసే కిరణ్ కుమార్, పల్నాడు జిల్లా అధికార ప్రతినిధి పాటిబండ్ల బాలయ్య, అచ్చంపేట మండల పార్టీ అధ్యక్షుడు నందిగమ ఆశీర్వాదం, 5 మండలాల ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు, నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కించపరిచి ఎంతో అగౌరవంగా మాట్లాడి మేమెంతో కష్టపడి పనిచేసుకుంటూ మా కష్టంతో మేము బతుకుతూ చేతి గుర్తులు చేసుకుంటూ సమాజంలో గౌరవపడుతున్న మమ్మల్ని ఈ రకంగా అసభ్యకరమైన పదజాలు మాట్లాడాడు. ఇతనిపై పార్టీ ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోకుండా, అతన్ని సభ్యత్వాన్ని రద్దు చేయకుండా అతన్ని ఇంకా కూడా కొనసాగిస్తూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చదువుకుని వస్తున్నాడు. దళితుల మేనమామనని చెప్పి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా గజ్జలెక్కి కించపరిచి ఎంతో అగౌరవంగా మాట్లాడి మేమెంతో కష్టపడి పనిచేసుకుంటూ మా కష్టంతో మేము బతుకుతూ చేతి గుర్తులు చేసుకుంటూ సమాజంలో గౌరవపడుతున్న మమ్మల్ని ఈ రకంగా అసభ్యకరమైన పదజాలు మాట్లాడాడు. ఇతనిపై పార్టీ ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోకుండా, అతన్ని సభ్యత్వాన్ని రద్దు చేయకుండా అతన్ని ఇంకా కూడా కొనసాగిస్తూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చదువుకుని వస్తున్నాడు. దళితుడు దళితుల మధ్య, పేదవాడి మధ్య, దళితుల మధ్య పోరాటం జరుగుతుందని అక్కడ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు చెబుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు దానికి పచ్చి విరుద్ధంగా ఏం చెబుతున్నారంటే మనుషులను చెప్పుకుంటూ దళితులను అవమానిస్తూ అనేక రకాలుగా దుష్టపాలన కొనసాగిస్తూ స్వాతంత్రం వచ్చి